ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచేసిన వైసీపీ నేతలు ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికి పక్కా స్కెచ్ వేశారు. ఇటీవల తవ్వకాలు జరిపిన ప్రాంతంలో కొన్నిటిని, ఆ పరిసరాల్లో మరికొన్ని స్థలాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వారి లేఅవుట్లకు విలువ పెంచుకునేలా ప్లాన్ అమలు చేశారు. భీమరిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ స్థలంలో జగన్ సర్కారులోనే పనులు మొదలు పెట్టారు. అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే సర్వే చేసుకుని హద్దులు నిర్ణయించుకున్నారు. టూరిజం శాఖ హజ్ టవర్కు వెళ్లేందుకు వీళ్లేకుండా కంచవేశారు. వైసీపీలో ఉత్తరాంధ్ర సీనియర్ నేతతో పాటు రియల్ ఎస్టేట్ చేసే వైసీపీ నేతలు, ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అప్పటి అధికారి, సీఎంఓలోని అధికారికి ఇక్కడ స్థలాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే నిన్న మొన్నటి వరకు ఎటువంటి అనుమతి లేకుండా పనులు జరిగినా అధికార యంత్రాంగం సైలెంట్ గా ఉండిపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఇక భీమిలి మండలం నేరేళ్ల వలస జేవీ అగ్రహారం వద్ద ఎర్రమట్టి దిబ్బలను వానుకొని రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములు కూడా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడ ప్రభుత్వం 242 ఎకరాలు సమీకరిస్తే రైతులకు 106 ఎకరాలు అప్పగించారు. రియల్ ఎస్టేట్ తో సంబంధమున్న ఓ నేతతో పాటు మాజీ మంత్రి కుటుంబ సభ్యులు రైతుల నుంచి బలవంతంగా పత్రాలు రాయించుకుని ఇందులో 50 ఎకరాల వరకు కొట్టేశారు. ఇక్కడ వైసీపీ నేతకు చెందిన ప్రైవేట్ లేఅవుట్లకు విలువ పెంచేలా విఎంఆర్టీఏ 135 ఎకరాలు తీసుకుని లేఅవుట్ కు ప్లాన్ వేస్తారు. ఇదంతా ఎర్రమట్టి దిబ్బలకు ఆనుకుని జరిగింది. మరోవైపు భీమరిపట్నం కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాదాపు 25 క్రితం అప్పటి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేసింది. నిన్న మొన్నటి వరకు అక్కడ ఎలాంటి పనులు చేయలేదు. అయితే వైసీపీ నేతలు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 2022 నవంబర్లో లేఅవుట్ ప్లాన్ కోసం దరఖాస్తు చేశారు. 2023 ఏప్రిల్లో 5 కోట్లు జీవీఎంసీకి చెల్లించారు. ఇటీవల బదిలీ అయిన కమిషనర్ సాయికాంత్ వర్మ హయాంలో ఈ ఫైల్ వేగంగా కదిలింది. ఆయన బదిలీకి ఒక్క రోజు ముందు ఆ ఫైల్ని వెనక్కి పంపారు, లేదంటే ముందస్తు అనుమతులు వచ్చేసుండేవి. ఇక ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ 100 కోట్లు దాటిపోయింది. దీంతో వాటిపై కన్నేసిన నేతలు ఎలాగైనా పనులు ముందుకు తీసుకువెళ్లాలని భావించారు. సిఆర్జెడ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్, అటవీ రక్షణ శాఖల నుంచి అనుమతి లేకుండానే తవ్వకాలు జరిపారు. ఇదంతా అప్పటి అధికారులకు తెలిసినా వైసీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండడంతో అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. స్థానికులు, విపక్షాల నుంచి విమర్శలు రావడంతో కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకుని వదిలేశారు.